గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం స్వచ్ఛ సత్తెనపల్లి నిర్మాణం కోసం ఎమ్మెల్యే అంబటి రాంబాబు కృషి సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పచ్చదనంతో కలకలలాడాలని స్వచ్ఛత సత్తెనపల్లి నిర్మాణం సాకారం కావాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. నేడు సత్తెనపల్లి మండలం బృంగబండ గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్లకు ఇరువైపులా చెత్తచెదారాన్ని తొలగించి స్వయంగా మొక్కలు నాటారు. గ్రామాల్లో పచ్చదనం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ నాయకులకు గ్రామస్తులకు సూచించారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ రాయపాటి పురుషోత్తం వైసీపీ నేతలు కళ్ళం విజయభాస్కర్ రెడ్డి 24వ వార్డ్ కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ గ్రామ సర్పంచ్ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు. ఇటువల్ల రోడ్డు పక్కన వేస్తున్నారు. వాళ్ళు హోటల్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ ఉందే ఆ వేస్ట్ ని ఎస్డబ్ల్యూపీసీకి చేర్చే మార్గం చూడండి. మీరు తెలుస్తారా వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తారు మన తప్పే లేదు. రెండు రోజులు ఒకసారి తీసుకొచ్చిస్తారు. వాళ్ళు అక్కడ అక్కడ పడేసే ముందు ఇక్కడే పడేయచ్చు కదా. సాగ్రిగేట్ చేసి పడేయాలి. టీ గ్లాసులు చెత్తకు చెత్త తడి చెత్తకు తడి చెత్త రెండు సాగ్రిగేట్ చేసి చేసేదానికి ట్రైనింగ్ ఇవ్వండి. ఎన్ని ఉన్నాయి హోటల్స్? పది మందిని పిలువమ్మా. ఏమండి కృష్ణ గారు, పది మందిని పిలవండి. పిలిచి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయండి. వాళ్ళకి ఒకసారి రెండుసార్లు చెప్తే వాళ్ళు కూడా సెట్ అవుతారు. సెట్ అయితే దానిలో ఉన్నటువంటి సపరేట్ చేసి తీసుకొచ్చి మన దగ్గర వేస్తే రోడ్డు పక్కన ఈ గుట్టలు గుట్టలు కనపడదు. ఎక్కడ రోడ్ల పక్కన గుట్టలు గుట్టలు కనపడకూడదు. కనపడకూడదు అంటే ముందు ఈ చెత్త వేసే హోటల్స్ చిన్న 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 ఫ్యాక్టరీస్ వాళ్ళతో ప్రమాదం మనకి. వాళ్ళనే మనం కౌన్సిలింగ్ చేసి కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళ చెత్త అంతా తీసుకొచ్చి మన డంపింగ్ యార్డ్లో వేస్తారు. దాన్ని మనం సాగ్రిగేట్ చేసుకుని దాన్ని ఎరువుగా తయారు చేసుకుంటాం. ఒకటి ఇది ఒకటి చేయండి. ఇక్కడ నుంచి అక్కడ దాకా టార్గెట్ పెట్టి మీ పంచాయతీలో ఉన్న రెండు వైపుల రోడ్లని స్ట్రెంగ్తన్ చేయండి. ఎన్ని మొక్కలు ఉన్నాయో గుంటలు ఎన్ని ఉన్నాయో చెప్పండి నాకు. నేను మళ్ళీ 15 తారీఖున ఇప్పుడు వచ్చి ఆ మొక్కలను నాటే కార్యక్రమం నేను తెప్పిస్తాను. మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర గానుగా ఉన్నాయి, మధ్య ఉన్నాయి, వేప ఉన్నాయి, ఇదేంటి దీని ఏమంటారు, ఎర్రతురాయి ఉంది, పచ్చతురాయి ఉంది. నేను మొన్న ఎన్ని చూశాను. మనకి ఏం మొక్కలు కావాలి చెప్పండి, ఆ మొక్కలన్నీ తెప్పిద్దాం వేద్దాం. నేను ఏది ఏంటంటే చాలా చోట్ల మనం చూస్తుంది ఏంటంటే మొక్కలు నాటడం ఫ్యాషన్, తర్వాత అది పట్టించుకోకపోవటం మనం జరుగుతుంది. మొక్క నాడతారు. నేను కూడా చాలా చోట్ల దిగి ఫోటో దిగుతాం. మళ్ళీ వారం రోజుల తర్వాత వస్తే అక్కడ మొక్క ఉన్నదే ఉండదు. అట్లా కాదు, మొక్కలు నాటటం కాదు, మొక్కలు పెంచటం. మనం అల్టిమేట్గా మొక్కలు పెంచింది చూపించాలి ప్రజలకు. బాధ్యతలు గ్రామస్తులందరూ కోఆపరేట్ చేయాలి. ఒకసారి కోఆపరేట్ చేయదు మీరు చెప్పగా చెప్పగా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. మన గ్రామం, మన ఊరు, మన రోడ్లు మనం శుభ్రంగా పెట్టుకోవాలి అనే కాన్సెప్ట్ రావాలి. మన ఇల్లు మనం శుభ్రంగా పెట్టుకోవాలనే కాన్సెప్ట్ ఏ విధంగా ఉందో, మన ఊరు మన రోడ్లు మనం జాగ్రత్తగా పెట్టుకోవాలనేటువంటి కాన్సెప్ట్ పెరిగిందనుకోండి, అందరూ కోఆపరేట్ చేస్తారు.